ఇండియా ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశం చదువులకు దేవాలయం వంటిది అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కళ ప్రతి ఒక్క విద్యార్థికి ఉంటుంది మీ కళలను సాకారం చేయడానికి మిస్టర్ కాంపిటేటివ్ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ వన్స్ మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయినాక ఇలాంటి డైవర్సిటీస్ అనేవి గ్రౌండ్ లెవెల్లో అన్నిటితోని డీల్ చేయవలసి ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ చాలా రకాల మనుషులు వాళ్ళ తాలూక ఇబ్బందులన్నీ తెలుసుకొని ఎల్లప్పుడూ సేవ చేసే సర్వీసెస్ ఏ ఈ గవర్నమెంట్ సర్వీసెస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూపీఎస్సీ ఆఫ్టర్ దట్ కమ్స్ ద స్టేట్ సర్వీసెస్ అందులో భాగంగానే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల జాతర అనేది ప్రారంభమైంది అందులో భాగంగా ఒక జిల్లా యొక్క పరిపాలనా అధికారం అంతా ఒకరి చేతుల్లోనే పెట్టి ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తూ ఉండే ఉద్యోగాలే గ్రూప్ వన్ ఉద్యోగాలు కేవలం ఎనిమిది సంవత్సరాల సర్వీస్తోనే ఐఏఎస్ హోదా కూడా పొందే ఉద్యోగాలే ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలు వాటి ప్రిపరేషన్ విధానం ఏంటి వాటిలో మేము ఏ విధంగా మీకు తోడ్పడగలం అనేది తెలియజేయడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూడండి ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ని క్లియర్ చేయాలి అనుకుంటే ద ఆపర్చునిటీ ఈస్ దేర్ మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకు ఇది చెప్తున్నానంటే దాన్ని స్టూడెంట్ స్టార్ట్ స్టడీ ఇంట్లో ఒక్క పిల్లోడు గట్టిగా చదివితే వాళ్ళ అమ్మానాన్నల భవిష్యత్తు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు రాబోయే ఏడు తరాల భవిష్యత్తు కూడా జీవిత కాలానికి మారిపోతుంది అని నేను తెలియజేస్తున్నాను అంత పవర్ఫుల్ పోస్ట్ ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ని మా సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి ఇందులో ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో గ్రూప్ వన్ సాధించడానికి ఏమేం కావాలో అన్నీ కూడా మనం తెలుసుకుందాం గ్రూప్ వన్కి సంబంధించి సిక్స్టీ డేస్ పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ అనేది వీడియో లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు అందరూ ఓపిక్ గా చూడండి ఈ ఒక్క వీడియో చూసినట్టయితే మీకు మొత్తం ఓవరాల్ వ్యూ అనేది వస్తుంది ఏపీఎస్సి గ్రూప్ వన్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో టాప్ పోస్ట్ అంటే లోనే టాప్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ వన్ పోస్టులు అనమాట సో సపోజ్ ఇందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయి అంటే డిప్యూటీ కలెక్టర్ లేదా ఆర్డిఓ వెరీ పవర్ఫుల్ పోస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండర్లోకి వస్తుంది అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వీరి చేతుల్లోనే ఉంటుంది కొత్తగా మనకి ఇరవై నాలుగు రెవెన్యూ డివిజన్లు క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి తొంభై రెండు పోస్టులు రిలీజ్ చేశారు కదా ఇందులో పది నుంచి పదమూడు మనకి ఆర్టీఓ పోస్టులు అనేవి ఉన్నాయి ఇవి కాకుండా ఈ కొత్త జిల్లాలకి కొత్త రెవెన్యూ డివిజన్లకి మనకి కొత్త పోస్టులు కావాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే రిక్వైర్మెంట్ అయితే చూపించింది అది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ పోస్ట్లు కూడా కలిపే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా హోప్ వదలద్దు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని సాగించండి కొనసాగించండి ఇవి డిఫరెంట్ వ్యారీడ్ పోస్ట్ అనమాట టాప్ క్వాలిటీ పోస్ట్ అండి ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తాయి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఖచ్చితంగా పర్స్యూ చేయండి ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ రాయండి సో ఐఏఎస్ కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే స్టేట్లో పోస్టింగ్స్ ఇస్తారన్నమాట ఆల్ ఇండియా పోస్టింగ్ ఐఏఎస్కి కానీ గ్రూప్ వన్కి మన స్టేట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మన స్టేట్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది వీళ్ళు వేరే స్టేట్లోకి వెళ్ళి సర్వీస్ చేసి ఐఏఎస్ కొట్టిన దానికంటే గ్రూప్ వన్ సాధించి మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే ఈ పోస్టులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట మనకి ఐదు ఆరు సంవత్సరాల్లోనే ఐఏఎస్ హోదా లభ్యమయ్యే పోస్టులు అనమాట ఇవి చాలామంది తక్కువ సమయం ఉంది సో ఎలా ప్రిపేర్ అవ్వగలం అనే భయం ఉంది ఎవరు పానిక్ అవ్వద్దు రైట్ స్ట్రాటజీ రైట్ స్ట్రాటజీ సరైన స్ట్రాటజీతో మీరు ముందుకు గనక వెళ్ళినట్లయితే ఈ జాబ్ ఖచ్చితంగా మీరు సాధించగలరు ప్రిలిమ్స్ అనేది ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలల ఎఫర్ట్తో క్లియర్ చేయగలరు రైట్ స్ట్రాటజీ ఉండాలి దానికి తగ్గ ప్లానింగ్ ఉండాలి దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి ఈ ప్లానింగ్ అనేది మేము చేసి ఇస్తాము లాస్ట్లో సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది మీకు చూపిస్తాను టాప్ క్వాలిటీ ప్లాన్ ఏపీలోనే ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి ప్లాన్ అనేది మీకు ఇచ్చి ఉండరు అది మేము మీకు ప్రొవైడ్ చేస్తాము అండ్ ఈవెన్ టైం లేదు అనుకున్న వాళ్ళకు కూడా కాబట్టి టెంటిటివ్ డేట్ మాత్రమే ఖచ్చితంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి కాబట్టి యాంపుల్ టైం ఉంటుంది సో మీరు ఎవరు కంగారు పడద్దు ఈ పోస్టులు మళ్ళీ రావు టైం లేదు టైం లేదు టైం లేదు అనుకుంటూ భయపడుతూ ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకునే ప్రతి ఒక్కరికో కూడా ఇది చాలా మంచి అవకాశం సరైన అవకాశం అనమాట మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన అవకాశం నథింగ్ ఈజ్ డిఫికల్ట్ అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ లీవ్ పెట్టి వచ్చి చదువుకొని జాబులు కొట్టిన రోజులు ఉన్నాయి జాబులు కొట్టిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రైట్ గైడెన్స్ కనుక మీకు ఉండినట్టయితే రైట్ స్ట్రాటజీ మీకు చూపించి రైట్ ప్లాన్ అనేది మీకు ఇవ్వగలిగి అది మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో ఉత్తీర్ణత అనేది సాధించి మీరు జాబ్ ఖచ్చితంగా సాధిస్తారు ఈ రైట్ గైడెన్స్ అనేది అందించడానికి మిస్టర్ కాంపిటేటివ్ ఈ సిక్స్టీ డేస్ ప్లాన్ని మీ ముందు ఉంచింది ఈ సిక్స్టీ డేస్ ప్లాన్ కనుక మీరు చూసినట్టయితే వీక్ వారీగా మీకు షెడ్యూల్ ఇచ్చి మళ్ళీ డే వారీగా కూడా షెడ్యూల్ ఇచ్చి ఆ వీకెండ్లో మీకు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దట్ ఇంక్లూడ్స్ స్టాటిక్ టెస్ట్లు మరియు కరెంట్ అఫైర్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీ ప్రోగ్రెస్ కూడా ఎంత వెళ్ళింది అనేది ట్రాక్ చేయడం జరుగుతుంది టాపిక్స్ ప్రతి టాపిక్స్ కూడా లిస్ట్ వైజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ షెడ్యూల్ అంతా కూడా నేను మీకు లాస్ట్లో వివరిస్తాను అలాగో డేట్ అనేది ఎక్స్టెండ్ కాబోతుంది కాబట్టి ఎవ్వరూ ప్యానిక్ కాకుండా కూల్గా ప్రశాంతంగా ఉండి సిలబస్ అనేది పూర్తి చేసుకోవడానికి మీ మైండ్ ఎనర్జీస్ ఏవైతున్నాయో దాని మీద పెట్టండి మిగతా వాటి మీద ఏటి మీద కూడా మీ ఎనర్జీస్ అవి వేస్ట్ చేసుకోవద్దు ఈ ప్లాన్ అనేది మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తాము మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకొని నీట్గా మేము టూ సబ్జెక్ట్స్ ఇచ్చాము టూ సబ్జెక్ట్స్ స్టాటిక్ సబ్జెక్ట్స్ ఇచ్చాం ఆప్టిట్యూడ్ కరెంట్ అఫైర్స్ డేలో ఏం చదవాలో ఇచ్చేసామన్నమాట ఈ ఈ టాపిక్స్ మీద క్లాసెస్ అనేవి మేము కండక్ట్ చేయడం జరుగుతుంది వాటి యొక్క ప్రోగ్రెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రోగ్రెస్ ఇచ్చి వాటి మీద వీకెండ్లో మీకు టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక సబ్జెక్ట్ అయిపోగానే కరెంట్ అఫైర్ అయిపోగానే వాటి మీద టెక్స్ట్ టెస్ట్ కండక్ట్ చేసి సిలబస్ అనేది మీకు డే సిక్స్టీకి వచ్చే కల్లా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేది మీకు పూర్తి చేయడం జరుగుతుంది ఈవెన్ ఇంక్లూడింగ్ ఏపీ బడ్జెట్ ఏపీ ఎకనామిక్ సర్వే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్టెన్సివ్గా మనం మన క్లాసెస్లో కవర్ చేయడం జరిగింది ఇవన్నీ కవర్ చేసి మిమ్మల్ని గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూర్చోబెట్టి క్లియర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఈ సిలబస్ కంప్లీషన్లో ఉందాము ఎవరు వరి పడొద్దు ఈజీగా సరైన ప్రణాళికతో మనం వెళ్ళినట్టయితే ఎగ్జామ్ని ఖచ్చితంగా క్రాక్ చేసి తీరొచ్చు సో గ్రూప్ వన్ సాధించడానికి మనం ఏ ఏ వెపన్స్ మనతో ఉంచుకోవాలి ఏవేవి మన దగ్గర పెట్టుకోవాలి అనే విధానం కోసం నేను ఇప్పుడు చాలా చాలామంది మాకు కాల్స్ చేసి అడుగుతున్నారు ఏంటి అంటే సార్ ఇప్పుడుకిప్పుడు మనం మేము కూర్చుంటే సాధించవచ్చా ఎగ్జామ్ అని అడుగుతున్నారు సాధించవచ్చు అని మేము చెప్తాం ఎప్పుడు సాధించవచ్చు ఏ పక్షాన సాధించవచ్చు అంటే మీరు మనసంతా దీనిపైనే కేంద్రీకరించి కష్టపడి మీరు ఉన్న ఈ సిక్స్టీ ఫైవ్ డేసో ఎన్ని డేసో మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే షెడ్యూల్ ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా చదివి క్లాసులు విని టెస్టులు రాసినట్టయితే మీరు ఎగ్జామ్కి రెడీ అవుతారు వీటి మీద పట్టు సాధించాలనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను సో చాలామంది టైం లేదు టైం లేదని బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మొదలుపెట్టు మొదలుపెట్టి నీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ దీనికి ఇవ్వు స్మార్ట్ వేలో ఎగ్జామ్కి ఏం కావాలో అది మాత్రమే చదువు అనవసరం అన్నీ కూడా చదవకు చాలా మంది కోచింగ్ సెంటర్లు ఏంటంటే స్టూడెంట్స్ని మిస్లీడ్ చేయడం జరుగుతుంది ఏ విధంగా అంటే వాళ్ళకు ఒక పదిహేను వందల వీడియోలో లేదా వెయ్యి వీడియోలు సంవత్సరమైన సంవత్సరం చూసినా సరే తరగని వీడియోలు ఇచ్చేసి ఒక ముప్పై వేలో ఇరవై వేలో యాభై వేలో ఎంతో కొంత షార్జ్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ మొహాన పడేస్తున్నారు ఇది జీవితంలో ఆ స్టూడెంట్ కంప్లీట్ చేయలేకపోతున్నాడు ఒక ప్యాటర్న్ లేదు ఒక ప్లాన్ లేదు ఈ ప్లాన్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ కంప్లీట్గా దే ఆర్ బీయింగ్ మిస్గైడెడ్ సో ఆ ట్రాప్లో మీరు పడొద్దు ఆ ట్రాప్లోకి మీరు వెళ్ళొద్దు రైట్ గైడెన్స్ పొందండి రైట్ గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే నోటిఫికేషన్ మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంది తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఏంటి ఏ క్వశ్చన్స్ వస్తాయి వేటి మీద మనకి ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేవి మీరు తెలుసుకోవాలన్నమాట మన ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రెండు పేపర్స్ ఉంటాయి ఇది వన్ ట్వంటీ మార్క్స్కి ఇది వన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది సో దీనిలో పేపర్ వన్లో పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఉంటాయి సో ప్యాటర్న్ పేపర్ టూ వచ్చేసి అథ్మెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి వీటిని మనం సిక్స్టీ డేస్ ప్లాన్లో ఏ విధంగా కవర్ చేయబోతున్నాం అనేది నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మనం కరెక్ట్గా చూడాలి తర్వాత సిలబస్ మీద పట్టు సాధించాలి సిలబస్లో ప్రతి అణువనువు మీకు తెలియాలి సిలబస్లో ప్రతి అనువణువు మీకు తెలిసినట్టయితే తప్పకుండా ఏ ఏరియాస్ మీద చదవాలి ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేసి చదవాలి అనేది మీకు అర్థమవుతుంది తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవి మనకి దిక్సూచిలా పనిచేస్తాయి ఒక గైడ్ ఒక గైడ్లా పనిచేస్తాయి అనమాట అంటే ఒక టాపిక్ ఉందంటే ఎంత లో చదవాలి ఏ టైప్లో చదవాలి నేను ఆ టాపిక్కి అవసరమా లేదా ఏంటనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట మేము మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఈ సిక్స్టీ డేస్ ప్లాన్ లో మీకు ఇవ్వబోతున్నాం యూపీఎస్సి లో ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని కూడా మారబోతున్నాయి కరెంట్ ని లింక్ చేస్తూ స్టాటిక్ పార్ట్ని అడగడం జరుగుతుంది కరెంట్ ని లింక్ చేస్తూ బ్యాక్ లో ఉన్న కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ అడుగుతున్నారు ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి సరైన పుస్తకాలను ఎంచుకోండి సరైన పుస్తకం ఒక్కటున్నా చాలు అవసరం లేని పుస్తకాలు వెయ్యైనా అనవసరం సో సరైన పుస్తకాన్ని మీరు ఎంచుకోవాలి సరైన కోచింగ్ ఇన్స్టిట్యూట్ని మీరు ఎంచుకోవాలి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏంటి అంటే ఉన్న తక్కువ సమయంలో మీరు కవర్ చేయడానికి అన్నీ ఒక దగ్గరే దొరికే విధానం ఉంటుంది అనమాట సో ఇక్కడ మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఒక టెస్ట్ సిరీస్ని కూడా మీరు ఎన్రోల్ అవ్వాలి మంచి టెస్ట్ సిరీస్ మంచి క్వాలిటీ ఉన్న టెస్ట్ సిరీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కవర్ చేస్తున్న టెస్ట్ సిరీస్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ అడిగే ప్రశ్నలు ఆ టెస్ట్ సిరీస్లో ఇంక్లూడ్ అయి ఉండాలన్నమాట అలాంటి టెస్ట్ సిరీస్లో మీరు ఎన్రోల్ అవ్వండి ఒక మంచి యాక్షన్ ప్లాన్ అనేది మీరు రెడీ చేసుకోవాలి ప్రతి టాపిక్కి సంబంధించి లిస్ట్ అనేది మీ దగ్గర ఉండాలి సో మీ ఇవన్నీ మీరు సమకూర్చుకొని ఈ టాపిక్స్ లిస్ట్ అంతా రెడీ చేసుకొని ఒక్కొక్క టాపిక్ ని ఇలా కొట్టేస్తూ వెళ్ళాలన్నమాట ఏదైనా టాపిక్ ఉందనుకోండి ఈ టాపిక్ కొట్టేసి స్టిక్ పెట్టేయాలి ఆ టాపిక్ ని చదివేసినట్టు అనమాట ఒక ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవుతుంది సో ఇలా టాపిక్స్ అన్ని కూడా మనకి ఏమున్నాయో చూసుకొని అన్ని టాపిక్స్ ని మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సో మీ ఎనర్జీస్ అంతా ఎగ్జామ్ పైన పెట్టండి మంచిగా ప్లాన్ చేసుకోండి మీ టైంని రైట్ డైరెక్షన్లో మేనేజ్ చేసుకోండి సో మీ ప్రిపరేషన్ని ఈజీ చేయడానికి మిస్టర్ కాంపిటేటివ్ ఈ సిక్స్టీ డేస్ క్రాష్ కోర్స్ ప్లస్ స్టడీ ప్లాన్ అనేది మీ ముందుకి తీసుకురావడం జరిగింది ఎటువంటి స్టడీ ప్లాన్ అయినా ఎటువంటి క్ర కోర్స్ అయినా సరే మీకు మార్కులు తీసుకురాగలిగేది అయ్యి ఉండాలి గుడ్ మెంటర్షిప్ ఇవ్వాలి మీకు ఖచ్చితంగా గైడ్ చేయాలి ఇది చదివితే సరిపోద్దని అనే కాన్ఫిడెన్స్ని మీకు ఇవ్వగలగాలి ఇవన్నీ కూడా మేము మీకు అందిస్తాము రైట్ కోచింగ్ ఉండాలి అది కరెంట్ తో లింక్ చేస్తూ క్లాసెస్ ఉండాలన్నమాట అవి ఎలా లింక్ చేస్తాం ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇది వన్ స్టాప్ సొల్యూషన్గా మీకు వర్క్ చేస్తుంది ఏమేమి ఇవ్వబోతున్నాం ఈ కోర్సులు అనేది నేను మీకు తెలియజేస్తాను ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం రెండు మీడియంలో కూడా ఈ కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇద్దరు కూడా దీన్ని మీరు ఇద్దరికి ఉపయోగపడేలా ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది మేము ఇవ్వబోతున్నాం దీని మీద ఈ టూ డేస్లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి తక్కువ ప్రైస్కే ఇది అందబోతుందన్నమాట అందరిలాగా మార్కెట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఛార్జ్ చేసే విధానం లేదు పర్ఫెక్ట్గా స్టేట్లో ఉండే ప్రతి కార్నర్లో ఉండే విద్యార్థికి కూడా అందేలాగా మేము ఈ ప్రైసింగ్ అనేది పెట్టడం జరిగింది సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిలిమ్స్కి త్రీ థౌజండ్ రూపీస్ యాక్చువల్గా ఎయిట్ థౌసండ్ రూపీస్ కోర్స్ ఇది మొత్తం షెడ్యూల్తో క్లాసులు టెస్ట్ సిరీసు మెటీరియల్స్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసి పదిహేను వేల కోర్సుని మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే అందిస్తున్నాము ఇది లిమిటెడ్ ఆఫర్ ఈ త్రీ థౌజండ్కి ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుంది ఈ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్కి టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఏమేమి ఈ కోర్సులో మీకు లభిస్తాయి అంటే ఇంటరాక్ట్ వీడియో క్లాసెస్ లభించబోతున్నాయి అవి ఎలా ఉండబోతున్నాయి అంటే సో ఇక్కడ చూపించిన విధంగా క్లాసులన్నీ కూడా మీకు ఇన్నోవేటివ్గా ఇలా ఈజీగా అర్థమయ్యే రీతిలో క్లాసులన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఎన్వైర్న్మెంట్ అనమాట పర్యావరణ పరిరక్షణ ఏదైతే ఉందో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్గా ఇచ్చారు దీన్ని మేము ఇంత డీటెయిల్డ్గా ఇన్ గా మ్యాప్స్ తోటి ఇలా లెక్చర్స్ తోటి అన్నిటితోటి కీ ఫోకస్ ఏరియాస్ని హైలైట్ చేస్తూ మధ్య మధ్యలో బిట్స్ ఇస్తూ ఈ విధంగా మీకు ఎన్వైర్న్మెంట్ అనేది మేము కవర్ చేయడం జరుగుతుందన్నమాట ఎన్వైర్న్మెంట్ ఒకటే కాదు మీరు ఎకానమీ కూడా తీసుకోవచ్చు ఎకానమీ కూడా మీకు ఇన్నోవేటివ్గా అర్థమయ్యే రీతిలో ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఏపీ హిస్టరీ తీసుకున్నా సరే ఏపీ హిస్టరీ మనకి ప్రిలిమ్స్లో లేదు అయినా సరే మెయిన్స్కి యూజ్ అయ్యే విధంగా ఈజీగా మీకు డైలీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్తో లింక్ చేస్తూ టీచింగ్ అనేది మీకు చేయడం జరుగుతుంది సో క్లాసులు అనేవి ఎన్సీఆర్టీ మరియు తెలుగు అకాడమీని బేస్ చేసుకొని షార్ట్ టైంలో కంప్లీట్ చేసేలాగా ప్రిలిమ్స్కి ఉపయోగపడేలాగా అట్ ద సేమ్ టైం మెయిన్షన్ కూడా కవర్ చేస్తూ చేయడం జరిగింది సేమ్ టైం మీకు వీటి మీద షార్ట్ నోట్స్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్గా అవి యూజ్ అవుతాయి వన్ ఇయర్ కరెంట్ అఫేర్ ఎంసీక్యూస్ కరెంట్ అఫేర్స్ మీద మీరు మ్యాగ్జిన్ ఏదైతే చదువుతారో ప్రతి నెలకి సంబంధించి అట్లీస్ట్ వంద నుంచి రెండు వందల క్వశ్చన్లు మీకు అందించేలాగా ఈ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కూడా ఇందులోనే ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ అనేది మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం లేటెస్ట్ అదర్ స్టేట్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అదర్ స్టేట్స్ లో జరిగే ఎగ్జామ్స్ జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కూడా మనం ఇందులో లింక్ చేయడం జరుగుతుంది ట్వంటీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఇస్తున్నాం టెన్ ఫుల్ లెంత్ టెస్ట్ ఇస్తున్నాం డైరెక్ట్ గా ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది ఇది ప్రతి సబ్జెక్ట్ కి వీక్ తర్వాత వన్ వీక్ అయిపోగానే మీకు దాని మీద టెస్ట్ ఉంటుంది వన్ వీక్ అయిపోగానే కరెంట్ అఫేర్ మీద టెస్ట్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మన దగ్గర చెప్పే క్లాసులు అన్ని కూడా ఈదర్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో సెలెక్ట్ అయిన ఆఫీసర్స్ లేదా యూపీఎస్సి ఇంటర్వ్యూ అటెండ్ అయిన క్యాండిడేట్సే మన ఫ్యాకల్టీ అనమాట ఎవరైనా సరే ఎన్రోల్ అవుదాము అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు లేదా ప్లే లో మిస్టర్ కాంపిటేటివ్ ఎంఆర్ డాట్ కాంపిటేటివ్ అని సెర్చ్ చేసి మిస్టర్ కాంపిటేటివ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు సో నేను ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఒక్కసారి డిస్కస్ చేస్తాను ఇది సిక్స్టీ డేస్ క్రాష్ కోర్స్ అనమాట మేము స్ట్రాంగ్ గా నమ్మే పాయింట్ ఏంటంటే ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే చదువు ఒక్కదానికే ఆ సామర్థ్యం అనేది ఉందన్నమాట క్వాలిటీ వీడియోస్ అనేవి మీకు అందిస్తాము ఎగ్జామ్ ఓరియెంటెడ్ మెటీరియల్స్ ఉంటాయి స్టేట్ వైడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది అనమాట అట్ ద సేమ్ టైమ్ సబ్జెక్ట్స్ ఏమేమి కవర్ అవుతున్నాయి అంటే ఏంషెంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ బడ్జెట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే ఏపీ బడ్జెట్ ఏపీ ఎకనామిక్ సర్వే ఇండియన్ పాలిటీ సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ యాప్టిట్యూడ్ రీజనింగ్ సైకలాజికల్ ఎబిలిటీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్మెంట్ మరియు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది సెవెన్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇదే గ్రూప్ టూ కూడా యూజ్ అవుతుంది ఇందులో వీడియో క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ప్రీవియస్ పేపర్స్ ఎస్ఏ ఎథిక్స్ లాస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రీవియస్ మెయిన్స్ ఆన్సర్స్ స్టేట్ వైడ్ గ్రాంటర్స్ కూడా మీకు లభిస్తాయి ఇక్కడ మెయిన్స్ కంటెంట్ అనేది మీకు లభించదు ఓన్లీ సిక్స్ మంత్స్ వరకే వ్యాలిడ్ ఉంటుంది ఇది త్రీ థౌజండ్ రూపీస్కి మీకు అందిస్తున్నాం అందరిలా మీకు యాభై వేలు ఇరవై వేలు ఛార్జ్ చేయట్లేదు వెరీ లిమిటెడ్ ప్రైస్ తక్కువ టైంలో మీరు సిలబస్ కంప్లీట్ చేసి ప్రతి పేద విద్యార్థికి కూడా క్వాలిటీ కంటెంట్ అందే విధంగా ఈ కోర్సుని రూపొందించడం జరిగింది ఎవరైనా ఎన్రోల్ అవుదాం అనుకుంటే మిస్టర్ కాంపిటేటివ్ యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్స్ కూడా కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ కోడ్ని ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే మీరు ఎన్రోల్ అవ్వచ్చు ఈ షెడ్యూల్ అనేది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక యాప్లో మీకు లభిస్తుంది అనమాట ఎక్కడ లభిస్తుందో కూడా నేను చూపిస్తాను సో మిస్టర్ కాంపిటేటివ్ యాప్లోకి వెళ్ళగానే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ అని ఉంటాయండి టాప్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో మీకు త్రీ లైన్స్ కనిపిస్తాయి ఆప్షన్స్ క్లిక్ చేసినట్టయితే ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది అక్కడ స్టడీ మెటీరియల్ లో ఏపీఎస్సి గ్రూప్ వన్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏపీఎస్సి గ్రూప్ వన్ సిక్స్టీ డేస్ యాక్షన్ ప్లాన్ అని ఉంటుంది ఆ ని మీరు యాప్ డౌన్లోడ్ చేసి యాప్లో పొందవచ్చు సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ని ఈ సిక్స్టీ డేస్ షెడ్యూల్ ఏ విధంగా ఉండిపోతుంది అంటే ఫస్ట్ మీకు ఆ వీక్లో ఏ సబ్జెక్ట్స్ కవర్ చేస్తామో చెప్తాం చెప్పిన తర్వాత వాటి మీద వీకెండ్లో టెస్ట్ పెడతాం అనమాట ఆ తర్వాత టెస్ట్ పెట్టిన తర్వాత మీకు డే వై షెడ్యూల్ ఉంటుంది డే వై షెడ్యూల్ ఉంటుంది డే వైజ్ ప్రోగ్రెస్ కూడా ఉంటుంది అంటే ఈ రోజు చదివింది మనకి ఎంత ప్రోగ్రెస్ ముందుకెళ్ళింది సిలబస్ కవరేజ్లో అనేది మీకు మెన్షన్ చేసి ఉంటుంది అనమాట మనం టూ సబ్జెక్ట్స్తో ముందుకు వెళ్తాం టూ సబ్జెక్ట్స్ ప్లస్ ఎవ్రీ డే ఆప్టిట్యూడ్ చేయాలి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చదవాలి మీ వంతు మీరు కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ జనవరి నుంచి కవర్ చేయాలి వాటి మీద మేము ఎంసీక్యూస్ పెట్టడం జరుగుతుంది వాటిలో ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి అనేది కూడా ఈ స్టడీ ప్లాన్లో ఇచ్చాము ఈ ఇటువంటి ప్లాన్ ఏపీలో ఇప్పుడుకి వచ్చి ఎవరూ ఇవ్వలేదు ఇలా స్టూడెంట్ ఫ్రెండ్లీ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూషన్స్ ఏవి లేవు మిస్టర్ కాంపిటేటివ్ తప్ప సో ఈ షెడ్యూల్ ఖచ్చితంగా ఎవ్రీ స్టూడెంట్ దగ్గర ఉండాల్సిన షెడ్యూల్ ఎవరైనా యాప్ యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది వన్ స్టాప్ గా ఉండబోతుంది మీకు తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఒకేలా యూజ్ అవ్వబోతుంది ఫ్యాకల్టీ అందరూ కూడా టాప్ క్లాస్ ఫ్యాకల్టీ ఫస్ట్ వెళ్ళండి యాప్లోకి వెళ్ళి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి ఈ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ క్లాసెస్ చూడండి చూసి ఈ స్టడీ ప్లాన్ పరంగా మీరు ఫాలో అయిపోండి ఓకేనా సో ఈజీలీ ఈ కంటెంట్ అనేది మీకు అబ్జార్బ్ చేసుకునేలాగా గ్రాస్ చేసుకునేలాగా ఉండబోతుంది మొత్తం కంటెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ఉండబోతుంది ఇవి మేము ఎందుకు ఇచ్చామంటే ఈ క్లాసెస్ అనేవి మేము ఎందుకు కండక్ట్ చేయబోతున్నాం అంటే ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ ఎవరైనా ఇప్పుడు మెయిన్ చెప్పింది చదవాలంటే ఒక టాపిక్ మీకు థర్టీ మినిట్స్ టు వన్ అవర్లో అయిపోద్ది అదే మీరు చదవాలంటే మీకు ఎంత కి వెళ్ళాలో తెలియదు ఎక్కడ ఆగాలో తెలియదు ఈ బౌండరీస్ అన్ని కూడా మేము గీయడం జరుగుతుంది సో హిస్టరీ టాపిక్స్ వచ్చేసి ప్రీ హిస్టారికేజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ కల్చర్ తర్వాత ఎకానమీలో ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రో ఎకానమీ ఎకానమిక్ సిస్టమ్స్ ఫోర్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ ఎకానమీలో ఇటువంటి సెక్టార్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ లో టాపిక్ ఇచ్చాం జనవరి కరెంట్ అఫైర్స్ ఇచ్చాం అలాగే సెకండ్ డే షెడ్యూల్ మహాజనపద సంగమేజ్ వాటిలో ఫోకస్ ఏంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నవి ఈ రైట్ సైడ్ లో రాయడం జరిగింది పదహారు కింగ్డమ్స్ ఉంటాయి వాటి క్యాపిటల్స్ ప్రశ్నలు అడుగుతారు ప్రెసెంట్ లొకేషన్స్ ఎక్కడున్నాయి కోసల్ రాజ్యం ఎక్కడుంది పాట్లీపుత్ర ఎక్కడ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది మ్యాప్ లొకేషన్స్ ఇంపార్టెంట్ తర్వాత లిటరేచర్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు ఈ విధంగా మీకు ఈ షెడ్యూల్ అనేది పర్ఫెక్ట్ గా డిజైన్ చేయడం జరిగింది ప్రతి దానికి కూడా మిస్టర్ లో క్లాసెస్ ఈజీగా గ్రాస్ చేసుకునేలాగా వీటి మీద చేయడం జరిగింది వాటికి సంబంధించి క్రిస్ప్ షార్ట్ మెటీరియల్స్ ఎగ్జామ్ ముందు ఈజీ రివిజన్ కోసం ఇచ్చే విధంగా ఈ ప్లాన్ అనేది రెడీ చేయడం జరిగింది ఇలా మీకు సిక్స్ డేస్ అయిపోయిన తర్వాత ఏమవుద్దంటే సిక్స్ డేస్ అయిపోయే టైంకి మనకి టెన్ పర్సెంట్ ప్రోగ్రెస్ అయింది కదా టెన్ పర్సెంట్ ప్రోగ్రెస్ అయ్యే టైంకి మనకి ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సెవెన్ డేస్కి సెవెంత్ డే మనకి రివిజన్ చేసుకోవడానికి ఉంటుంది వీక్లో తర్వాత అట్ ద సేమ్ టైం మాక్ టెస్ట్ కూడా మీకు సెవెంత్ డేనే కండక్ట్ చేస్తారు ఏదైనా కంప్లీట్ అయిపోతే ఈ షెడ్యూల్లో కంప్లీట్ అని ఇక్కడ వస్తుంది మీకు అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ మీకు వీక్ వీక్ ఒక నెలవి కంప్లీట్ చేయాలన్నమాట ఇలా అయిపోగానే షెడ్యూల్ మీకు మాక్ టెస్ట్ పెడతారు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అయిపోయింది దాని మీద మాక్ టెస్ట్ తర్వాత కరెంట్ అఫైర్స్ అయిపోయి జనవరి దాని మీద మాక్ టెస్ట్ వీక్ టూ మనకు స్టార్ట్ అవుతుంది అనమాట సేమ్ ఇదే విధంగా ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఎవ్రీ పాయింట్ బై పాయింట్ ఎవ్రీ టాపిక్ నియర్లీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ టాపిక్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేసి మనం క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది షార్ట్ పీరియడ్లో కవర్ చేసేలాగా ఈవెన్ సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ మీద క్లాసెస్ ఉన్నాయి ఉమెన్ రైట్స్ మీద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ మీద క్లాసెస్ ఉన్నాయి ఇండియన్ బడ్జెట్ మీద క్లాసెస్ చెప్తున్నాం అట్ ద సేమ్ టైం మీకు రైట్స్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనారిటీస్ ఇండియన్ ఎకనామిక్ సర్వే తర్వాత రైట్స్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఇదే మన స్పెషాలిటీ ఎక్కడ కూడా మీకు సోషియో ఎకనామిక్ సర్వే ఫోర్ థర్టీ ఫైవ్ పేజెస్ ఉంది ఎకనామిక్ సర్వే ఏపీ ఎకనామిక్ సర్వే దీన్ని మీకు నియర్లీ హండ్రెడ్ లో అట్లీస్ట్ ఒక ఫైవ్ క్లాసెస్ లో కవర్ చేసేలా మీకు ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఇవ్వబోతున్నాం దీని సమ్మరీ కూడా ఇవ్వబోతున్నాం మీకు సో ఇలా టెస్ట్ కండక్ట్ చేసి ఏ ఏ సబ్జెక్ట్స్ అయిపోయాయి అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట ఒక్కొక్కసారి టూ త్రీ టెస్ట్ కూడా ఉండొచ్చు వీకెండ్ లో మనకు ఉన్న షెడ్యూల్ బట్టి మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ బట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మీకు ఇన్ డీటెయిల్ టాపిక్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ప్రతి సబ్జెక్ట్కి కూడా మీకు ఇన్ డీటెయిల్డ్ కవరేజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ షెడ్యూల్ అంతా అందరూ గోత్రూ అవ్వండి ఈ షెడ్యూల్ అంతా మనకి కంప్లీట్ అయిపోయే టైంకి ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో చూద్దాం క్లాసులు అన్నీ అయిపోయే టైంకి ఎయిటీ వన్ పర్సెంట్ అయింది తర్వాత అన్నీ రాసేటప్పటికి ఎయిటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయింది టెస్ట్లు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు రాసేసాం అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు రివిజన్ మరియు ప్రాక్టీస్ చేయాలి సో రివిజన్ ప్రాక్టీస్కి మీకు ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఇవ్వబోతున్నాం టెన్ ఫుల్ లెంత్ టెస్ట్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ యువర్ ప్రిపరేషన్ విల్ బి కంప్లీటెడ్ యు ఆర్ రెడీ టు ఏస్ ద ఎగ్జామ్ ఇది మీరు స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ అవ్వండి సో ఎవరైనా ఎన్రోల్ అవుదాము అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ ఈ షెడ్యూల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాం అతి తక్కువ లీస్ట్ ప్రైస్కే దీన్ని మీకు ఇవ్వబోతున్నాం ఇంత పర్ఫెక్ట్ షెడ్యూల్ వేసి ఇంత కమిటెడ్గా మీకు ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఉండరు ఏపీలోనే ఎవరు లేరు మేము అది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము సో హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ సో ఈ కోర్ట్ మీరు స్వామి వివేకానంద్ అది బాగా గుర్తుంచుకోవాలి టేక్అప్ వన్ ఐడియా మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ లివ్ ఆన్ దట్ ఐడియా లెట్ ద బ్రెయిన్ మజల్స్ నర్వ్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బీ ఫుల్ ఆఫ్ దట్ ఐడియా జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా లోన్ దిస్ ఇస్ ద వే టు సక్సెస్ అంటే మీ నర నరాల్లోకి కూడా ఆ ఐడియాని ఇంటర్నలైజ్ చేసుకోవాలి ఆ ఐడియా ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ని సాధించడం ఆ ఐడియాని మీరు మీ లైఫ్ కింద మార్చుకోవాలి దానికోసమే ఆలోచించాలి దానికోసమే డ్రీమ్ చేయాలి మీ ఎవ్రీ బాడీ ఫంక్షన్ కూడా దానికోసమే పనిచేయాలి ఈ విధంగా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా అది సక్సెస్కి దారి తీస్తుంది అన్నమాట మీ బిలీఫ్ మీది మీ నమ్మకం ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంచుకోండి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంచుకోండి సెల్ఫ్ డౌట్ అనేది మీ నుంచి రిమూవ్ చేసేయండి కొంత పేషెంట్స్ ఒక మూడు నెలల పేషెంట్స్ కోరుకుంటుంది ఎగ్జామ్ అది ఇద్దాం మనం ఎలాగ ఈ ఫీల్డ్లోకి దిగాం సో మనం బెస్ట్ ఇద్దాం కష్టపడి చదివే వారందరికీ కూడా ఇది మంచి అవకాశం మీ మైండ్ లోకి నెగిటివ్ థాట్స్ అనేవి నెగిటివ్ యాటిట్యూడ్ అనేది రానివ్వద్దు లేజర్ ఫోకస్ తో పనిచేయండి టైంని ని మేనేజ్ చేయడం నేర్చుకోండి మీలో ఉన్న ఫైర్ ని లిటప్ చేయండి ఇది ఒకవేళ మీరు ప్రిపేర్ అయిన అటెంప్ట్స్ ఎక్కడికి వేస్ట్ అవ్వు మీరు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ కూడా వేస్ట్ అవ్వదు ఖచ్చితంగా ఏదో రకంగా ఏదో ఒక ఎగ్జామ్ కి మీకు ఖచ్చితంగా ఉపయోగపడి తీరుతుంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ ఇంపార్టెంట్ దాన్ రిజల్ట్ ఈ కొటేషన్ నాకు చాలా ఇష్టం దిస్ ఇస్ ఫ్రం ఎంఎస్ ధోని ఎప్పుడు ఎంఎస్ ధోని గారు ఈ మాట అంటుంటారు ప్రాసెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రిజల్ట్స్ కంటే వన్స్ యూ ఫోకస్ ఆన్ ప్రాసెస్ రిజల్ట్స్ విల్ ఆటోమేటికలీ కమ్ అంటారు అనమాట సో ఐఎమ్ అప్ విత్ దిస్ ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చు నైన్ జీరో సిక్స్ త్రీ జీరో వన్ త్రీ జీరో ఎయిట్ నైన్ కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఈ ఫిఫ్టీన్ ట్వంటీ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్టులకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అన్ని కూడా ఈ షెడ్యూల్లో ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైస్లో మీకు ఇది తీసుకురావడం జరిగింది మీ ఇది తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంత వ్యాస్ సిలబస్ని తక్కువ టైంలో మీరు కవర్ చేయలేరని తీసుకురావడం జరిగింది ఈ షెడ్యూల్ కావాలనుకున్న వాళ్ళు మిస్టర్ కాంపిటేటివ్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాట్స్ ఆల్ థ్యాంక్ యూ